మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత అంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే. నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు తెలుసా సార్? దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. అబ్బా ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా సార్? అయితే చాలామంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వైఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్. అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్. ఏదో మేము రాసుకోవటమే సినిమా ఎలా అవుతుందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయన వచ్చే సినిమాలు, ఇంకా ముందు ఒక సినిమా ఉంది పెద్ద సినిమా, ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా, మొన్నటి వరకు సలార్ ఉంది, సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరళకి. సో ఆ తర్వాత మన ఆయన విజృంభిస్తారు. సార్ ఎస్కేన్ గారు, మీకు క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా, ఓన్లీ ట్రూ లవర్సే చూడాలా, ఫేక్ లవర్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? లవర్స్ ఎవరైనా చూడొచ్చు సార్. ఓకే, అది ట్రూవా ఫేక్ అనేది ఏమి ఉండదు, లవర్ అంటే లవర్. నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో చేయించాను. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు. ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు, వాడి ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు. వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది స్వామి గారు కూడా అంతే, వేరే వాళ్ళ లవర్ను కూడా లవ్ చేస్తాడు. థ్యాంక్ యూ, ఆయన ట్రూ లవర్.